సాధారణంగా ఖాళీ బాటిల్స్ పెట్రోల్ అమ్మేందుకు పెట్రోల్ బంకులకు అనుమతి లేదు. చాలా బంకులు ప్రాధాయపడినా అమ్మరు. మొన్న అమలాపురంలో మాత్రం మంత్రి విశ్వరూప్ ఇంటిని కాల్చేంత పెట్రోల్ ఆందోళనకారులకు ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. కేవలం 2 గంటల్లో ఇంటి కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ ని తగలబెట్టేందుకు పెట్రోల్ ని ఆందోళనకారులు ఎక్కడ నుంచి అప్పటికప్పుడు తెచ్చుకున్నారనేది తెలియడం లేదు. ముందే పక్కాగా ప్లాన్ చేసి తెచ్చుకుంటే తప్ప అప్పటికప్పుడు అంత పెట్రోల్ లభించడం కష్టం. మరోవైపు ఓ మంత్రి ఇల్లు కాలిపోతున్నా కనీసం మంటలు ఆపేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం విచిత్రం. బిల్డింగ్ కింద పై అంతస్తుల్లో పెట్రోల్ పోసి నిప్పంటిస్తే భద్రతా సిబ్బంది గాల్లోకైనా కాల్పులు జరపకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలీసులు కూడా కనీసం లాఠీ ఛార్జ్ చేసే ప్రయత్నం చేయలేదు. చివరికి ఫైర్ ఇంజన్లు కూడా రాలేదని నిన్న టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనే అర్థమవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మంగళవారం సాయంత్రం 5:30 సమయంలో విశ్వరూప ఇంటికి నిప్పంటించగా బుధవారం ఉదయం 11 వరకు ఇంట్లో కొన్ని వస్తువులు కాలుతూనే ఉన్నాయని అన్నారు. అంటే మంటల్ని ఎందుకు అదుపులోకి తీసుకురాలేకపోయారు అనేది పెద్ద సందేహం. మంత్రి విశ్వరూప్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడున్నది వీరభద్రరావు అనే వ్యక్తిది. అందులో అద్దెకు ఉంటున్నారు. తన ఇల్లు అంతా కాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయిందని ఇంటి యజమాని వీరభద్రరావు అంటున్నారు. పెట్రోల్లో ఏదో రసాయనం కలిపితే తప్ప ఈ స్థాయిలో విధ్వంసం జరగదని అనుమానం వ్యక్తం చేశారు. ఇంట్లో వాడిన రోజ్ వుడ్ కూడా కాలిపోయిందని అన్నారు. ఈ స్థాయి విధ్వంసం క్షణికావేశంలో చేసింది కాదని ప్లాన్తోనే చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫోనింలో అందిస్తారు. శ్రీరామమూర్తి చెప్పండి, మినిస్టర్ ఇంటిని దగ్ధం చేసిన ఘటనపై పలు అనుమానాలని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అదే ఒక పథకం ప్రకారమే మంత్రి అలాగే ఎమ్మెల్యే పవన్ సతీష్ ఇల్లు దగ్ధం జరిగిందని చెప్పి మొదటి నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇప్పుడు రాజకీయాలు తెచ్చుకోవడంతో ఇది వైసీపీ వర్గాలే చేయించుకున్నాయని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు చేశాయని చెప్పేసి అధికార పక్షం ఇప్పుడు ఆరోపణలు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న పరిస్థితి. అయితే పెట్రోల్ బాటిల్ తో సహా ఇళ్ళకు వచ్చి ఇంటి దగ్గర పోలీసు ఎంత పోలీసు బందోబస్తు ఉండగా పోలీసు గార్డు ఉండగా వచ్చి నేరుగా పెట్రోల్ పోసి తగలబెట్టారంటే దీని వెనక ఒక పథకం ప్రకారమే జరిగింది. దానికి కావాలనే టార్గెట్ చేశారని చెప్పి మంత్రి విశ్వరూప్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు మళ్ళీ ఇప్పుడు వెనక టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా మంత్రి విశ్వరూప్ అన్నారు. అదే సందర్భంలో వైసీపీకి సంబంధించిన ఎవరైనా ఉన్నా ఎవరి మీద అయినా సరే కఠిన చర్యలు తీసుకోక తప్పక తీసుకుంటాం, ఒక 2-3 రోజుల మొత్తం అంతా బయటకు వస్తుందని చెప్పి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం పెట్టి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ జనసేన నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఇది కేవలం ఇది వైసీపీ కుట్ర, వైసీపీ ఒక పథకం ప్రకారమే కులాల మధ్య చర్చ పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ప్రేరేపించింది ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకోవడానికి. అలాగే ఎమ్మెల్సీ అనంత భాస్కర్ దళిత డ్రైవర్ ని హత్య చేసిన కథని నుంచి మలచడానికి ఇలా చేశారని చెప్పేసి ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అమలాపురం అంతా ప్రశాంత వాతావరణంలో ఉంది, జనజీవనం యథావిధిగా నడుస్తూ ఉంది. డిఐజీ పాలరాజు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో మొత్తం ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు అయితే వేగంగా జరుగుతుంది. కొంతమంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు, అన్ని స్థాయిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.